వైజాగ్లో జరిగినటువంటి అపోలో హాస్పిటల్లో పనిచేసుకుంటూ నేను ఇంటికి వెళ్తుంటే దారిలో అడ్డగించారంటూ పోలీసులపై అభ్యర్థన చేసినటువంటి మహిళ ఇష్యూకి సంబంధించి ఏం చూడాలి? రెండు రోజుల తర్వాత మరలా ఐఏ డీసీపీ మరలా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో క్లారిఫికేషన్ ఇవ్వడం, అసలు దీంట్లో ఎవరిది తప్పు? పోలీసులు అత్యుత్సాహమా లేదంటే ఆ అమ్మాయి అత్యుత్సాహమా? ఏం జరిగింది అసలు ఇష్యూలో? ఈ విషయాలపై మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ అనుమతి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్కారం అండి. వైజాగ్ లో జరిగినటువంటి సంఘటనకి సంబంధించి ఏం చెప్తారు? వైజాగ్ లో జరిగిన సంఘటన అంటే నిజంగా పోలీసులు ఓవర్ యాక్షన్, నచ్చుతాం, అందులో డౌట్ ఏమి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రంట్ లైన్ వారియర్స్ వాళ్ళందరూ, పర్మిషన్ ఉన్న వాళ్ళని అడ్డగించడం అంటే మరి అది అలా డ్యూటీస్కి అడ్డుపడినట్టు కాదా? వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ డ్యూటీలకి అడ్డుపడిందని చెప్పి ఆ అమ్మాయి మీద 353 కింద కేసు కట్టారు. విధులకు ఆటంకం కలిగించిందని ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు వెళ్తుంటే ఆపింది వీళ్ళు, అడిగింది వీళ్ళు, వాళ్ళు ఎక్స్ప్లనేషన్ చెప్పారు. ఏంటంటే అమ్మాయి ఇలాగ నేను ఇక్కడ పలానా చోట చేస్తున్నాను, నాకు ఇంటికి వెళ్ళడానికి నాకు వెహికల్కి డ్రైవింగ్ రాదు, ఇంకోటి రాదు, నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉండాలి కదని. ఒక హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఒక స్త్రీ తన ఇంటికి వెళ్ళాలి, పోనీ మైదా మగాతను అవుతే ఇంకో రకంగా మనం ఆపేడంటే అనుకోవచ్చు. ఒక స్త్రీని అక్కడ వచ్చేటువంటి బండిని ఆ పాస్ చూపించినా కూడా తీసుకెళ్ళడానికి కానీ పికప్ చేయడానికి అని చెప్పి ఆపి అక్కడ దౌర్జన్యపూరితంగా వ్యవహరించి ఇప్పుడు ఆమె ఏంటంటే అక్కడ తట్టుకోలేక అరిచింది, నేను ఎందుకు రావాలని, నేను తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు నేను ఎందుకు మాటపడాలి? ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మాటపడరండి. అక్కడ నువ్వు తాగేసి వచ్చేవా, ఓసారి చెక్ చేయి, ఆ అమ్మాయి తాగేసి వచ్చిందా? ఇప్పుడు వాళ్ళు బెర్షను అందరి దగ్గర ఆ రకంగా మాడతారు. అది అలవాటు అయిపోయింది, అలవాటు అయిపోయి ఈగో హర్ట్ అయింది అనమాట. ఈ అమ్మాయి కొంచెం అరిచేటప్పటికి ఈగో హర్ట్ అయింది, ఫైన్ వేసేసారు, బండి తీసేసుకున్నారు, బలవంతంగా ఏంటంటే తీసుకెళ్లి ఇది పడేస్తున్నారు నడి రోడ్డు మీద. ఇక్కడ ఆ అబ్బాయిని ఆ అమ్మాయితో వచ్చిన కుర్రాన్ని కొట్టి జీపీ ఎక్కిచ్చారు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఫైన్ వేశారు, ఫైన్ వేసే వెళ్ళిపోమన్న అలా నేను ప్రతిరోజు ఇదే రకంగా ఫైన్ కట్టుకోవాలా? నాకు ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి పికప్ చేసుకోవాలా? నేను నా జీతం ఎక్కడ సరిపోతుందని అడిగింది, అది ధర్మమా కాదా? దాన్ని కూడా పట్టించుకోకుండా అవును మేము ఇలాగే వేస్తాం ఫైన్ అంటే అర్థం ఏంటి? మేము ఇలాగే వేస్తాం ఫైన్ అంటే లాస్ట్ టైం కూడా వైజాగ్లో రెవెన్యూ వాళ్ళకి పోలీసులకి డాక్టర్లకి పోలీసులకి మధ్య కూడా గొడవ అయింది. ఈ కర్ఫ్యూ అని లాక్డౌన్ అని పేరు చెప్పి వాళ్ళని ఎలా చేయనివ్వకపోవడం ఎవరిని అంటే అంత ప్రిస్టేషన్ దేనికన్నా అంటున్నాను. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? మనం ఓపెన్గా క్లియర్గా చూసాం వాళ్ళు వీడియో, ఆ అమ్మాయి ఫోన్ లాగేసుకోండి, ఫోన్ లాగేసుకున్న రైట్ ఆవిడిచ్చాడండి. అంటే బయట జనాలు కూడా తీస్తుంటే అక్కడ ఎవరో సెక్యూరిటీ గార్డ్ తీస్తున్నాడు, ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా ఫోన్ లాగేసుకోవడం, ఫోన్ లాక్కునే రైట్ ఆవిడిచ్చాడు. వెన్ యు ఆర్ కరెక్ట్, నువ్వు కరెక్ట్గా చేస్తున్నప్పుడు నీకెందుకు భయం ఫోన్ లాగేసుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే అక్కడ మీరు తప్పేదో చేస్తున్నారనే కదా. ఆ అమ్మాయి మీద లేని ఫోన్ కేసులు పెట్టేశారు. దాన్ని తగ్గట్టుగా ఆ తర్వాత రోజున అక్కడ ఏసీపీ గారు మాట్లాడుతూ నీళ్ళు నవ్వడం, ఒక క్వశ్చన్ అడుగుతుంటే ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం, సరిగా చెప్పలేకపోవడం, మేము తీసుకొచ్చామా మేము తీసుకురాలేదే, ఆ అమ్మాయి మా విధులకు ఆటంకం కలిగించింది. ఒకవేళ ఆ అమ్మాయి మా విధులకు ఆటంకం కలిగించిందని కంప్లైంట్ పెడితే ఏంటి? అంటే మీ డిపార్ట్మెంట్ మీద పెట్టారు కాబట్టి మీరు తీసుకోపోవచ్చు. ఏ ఒక్క వ్యక్తితో చేసినటువంటి పొరపాట్ల వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుందండి. పోలీస్ డిపార్ట్మెంట్లో నికర్సైన వ్యక్తులు ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు, అక్కడ అక్కడ దొరికి కనపడుతుంటారు. సంఘటనలో చూసుకుంటే ఆ యువతి చేసిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందంటారు అది కరెక్ట్ అంటారా? 100% కరెక్ట్, 100%. ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి అయినా ఏ ఒక్క సంస్థ అయినా పోలీసు చర్యని అక్కడ సమర్థించినట్టుగా మీ దృష్టికి వచ్చిందా? ఎన్ని సంస్థలు ఆ అమ్మాయికి బాసటగా నిలబడుతున్నాయి ఈరోజు? ఎంతమంది పబ్లిక్ ఆ అమ్మాయికి బాసటగా నిలబడుతున్నారు? ఒకటే చూసుకోండి, ఆ అమ్మాయి ఒకటే ఉంది, మీకు అధికారం ఉంది కాబట్టి మీరు ఈ రకంగా ప్రవర్తించారు. నేను సామాన్యురాలను కాబట్టి నా దగ్గర ఏ అధికారం లేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఏ అమ్మాయి 100% కరెక్ట్, ఒక సామాన్యురాలు కాబట్టి ఆ అమ్మాయి అక్కడ వాళ్ళ ఫోర్స్ని తట్టుకోలేకపోయింది. అది అధికారం ఉన్న వ్యక్తుల దగ్గర వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు మీరు చూశారు. ఎమ్మెల్యేలు వాళ్ళు పోలీసులతో ఎలా బిహేవ్ చేస్తుంటారు ఎన్నో వీడియోలు వచ్చాయి. ఏకవచనంతో మాట్లాడే ఏటెక్కు మాట్లాడుతున్నారో దూరంగా నుంచో,
వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళతో మాట్లాడలేరు. ఈ ప్రెస్టేషన్ అంతా సామాన్య మానవుల మీదే. అంటే ఈ తారతమ్యం ఉండకూడదు. పోలీసు వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలండి. ఈ అసలు ఒక అన్యాయం జరిగితే, పోలీసులే అన్యాయం చేస్తే ఎవడికి కంప్లైంట్ ఇచ్చుకోవాలా? కోర్టుకి వెళ్ళి అందరూ కంప్లైంట్ ఇచ్చుకోగలరా? దానికి ఒక ప్రొసీజరు, ఒక ప్రాసెస్. పోలీసుల మీద ఏదైనా తప్పుడు విధానాలకు పాల్పడి అక్రమ కేసులు కానీ పెట్టినట్టయితే ఇమీడియట్గా వాళ్ళ మీద కంప్లైంట్ చేసేటువంటి ఓ ప్రత్యేకమైన వ్యవస్థ భారత రాజ్యాంగంలో ఏర్పాటు కావాలి. ఇంతవరకు ఇప్పటివరకు సామాన్యులు తిరగబడేలాగానో లేదంటే తప్పు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకునేలాగానో సెక్షన్స్ లేవంటారా? సామాన్యులు ఎక్కడ తిరగబడతారండి? సామాన్యులు తిరగబడేది ఎక్కడ తిరగబడతారు? తీసుకెళ్ళి కోర్టులో తీసుకు రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులే ఉన్నాయండి. ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే పోలీసు అధికారి మీద వీళ్ళు ఈ రకంగా చేశారని ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు పోలీసు అధికారి మీద, నాకు ఈ రకంగా తప్పుడు కేసులు ఇరికించారు ఉద్దేశపూర్వకంగాని. ఉద్దేశపూర్వకంగా కానీ ఇరికించినట్టుగా కానీ ప్రూవ్ అయితే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అండి వాళ్ళకి. ఒక నేరస్తుడిని తప్పించడానికి ప్రయత్నించినా ఉద్దేశపూర్వకంగా ఇరికించాలని ట్రై చేసినాను. అక్కడ అంతవరకు ప్రజలు ఏమి వెళ్తారు? ఇప్పుడు ఎవడైనా మాట్లాడగలరా? ఇగో అట్టయింది, తీసుకెళ్లి జీప్ ఎక్కించారు, వాళ్ళు కేసు కట్టించారు, బండి అక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ రాసాక తీసేయడం కుదరదు కదా. మళ్ళీ ఈ అమ్మాయి కోర్టుల చుట్టూ తిరగాలి, తర్వాత ఎప్పుడో కేసు పోతుంది, వాళ్ళే కేసు ఇతరులా చేసుకోవచ్చు ఛార్జ్షీట్లో పెట్టాక. అంతవరకు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంతవరకు ఎందుకండి? వైజాగ్లో ఓ జడ్జి గారిని బైక్ ఆపి ఓ 2 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తీసుకుంటున్నారు. ఒక జడ్జి గారు మ్యారేజ్కి వెళ్తున్నారు, ఆయనకి మ్యారేజ్, ఆయన కార్డులు పంచుకుని వెళ్ళిపోతుంటే వైజాగ్లో పోలీసులు ఆపి, బాబు నేను జడ్జిని అని చెప్పాడు అతను, కొత్త వలసకు సంబంధించిన జడ్జి. అయితే ఏంటి అని చెప్పి బండి తాళం, కారు తాళం తీసుకుని అక్కడ అతను నుంచోబెట్టి చాలా అమర్యాదకరంగా ప్రవర్తించారు. ఈ రకమైన పరిస్థితులు మంచిది కాదు. నేను అన్నది ఏంటంటే పోలీసుల మీద కంప్లైంట్ ఇవ్వడం చేయడానికి ప్రత్యేకమైన వ్యవస్థ అనేది ఏర్పాటు అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎలాగ ఎఫ్ఐఆర్ కడతారో వాళ్ళ మీద కూడా కేసు తీసుకుని అన్నీ కట్టేలాగా ఉండాలి. తప్పుడు కేసు అయితే అతన్ని శిక్షించాలి, రైట్ కేసు అయితే అతన్ని శిక్షించాలి స్పాట్గా. ఆ రకంగా లేనంత వరకు సామాన్యుల మనుగడే ప్రసాదం ప్రశ్నార్థంగా అవుతుంది. ఏమంటే ఒక పోలీసు అధికారి దీన్ని ఖండించాడా? పైనున్న పోలీసు అధికారి ఒకవేళ మరీ పబ్లిక్ నుంచి కానీ ప్రజలైనా వస్తే మా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అతన్ని ఆ ప్రాంతం నుంచి. ట్రాన్స్ఫర్ చేస్తే వస్తుందండి, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్తారు. ఏముంది, ఏమి లేదు కదా. ఒక స్త్రీ పట్ల కనీసం మానవతా దృష్టితో ఉండాలి. పోలీసులు కొంచెం సంయమనం పాటించాలి. వ్యవస్థలో లోపం ఉంటుంది, ఆ అమ్మాయిది అయితే నాకు లోపం అయితే కనపడలేదు. అమ్మాయిది, ఆ అమ్మాయి కొంచెం గట్టిగా తట్టుకోలేక అరిచింది. సామాన్య మానవుడికి అది కూడా అడిగించలేదా? ఇది లేదా ఏమన్నా దాడి చేసింది వాళ్ళ మీద? నేను ఎందుకు రావాలి, నా బండి ఎందుకు వల్ల, నా బండి ఏమన్నా ఉంది, నేను ప్రతిరోజు కట్టుకోవాలా అంది. ఇది అత్యంత దారుణమైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా అక్కడ డీజీపీ సకాలంలో చర్యలు కానీ తీసుకుంటే చాలా మంచిది. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పోలీసులు మనం రక్షిస్తారని కలగాల. రక్షించేటువంటి పోలీసులే భక్షించే విధంగా, శిక్షించే విధంగా ప్రయత్నిస్తే ఇంకా ఎవడికి చెప్పుకోవాలా? వాళ్ళు ప్రజా సేవకులండి, పబ్లిక్ సర్వెంట్స్ అండి. పబ్లిక్ సర్వెంట్ అంటే నువ్వు ఎవడికి రక్షణ ఇవ్వడానుకున్నావు? పబ్లిక్కి రక్షణ ఇవ్వాలా? నువ్వు ఎక్కడిస్తున్నావు పబ్లిక్ని? పబ్లిక్ని ఇన్సల్ట్ చేస్తున్నావు, పబ్లిక్ ప్లేస్లో ఇన్సల్ట్ చేస్తున్నావు, పబ్లిక్ ప్లేస్లో లాక్కి వెళ్తున్నావు, ఇష్టం వచ్చినటువంటి కేసులు కడుతున్నావు. కేసులు కట్టడానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా, ప్రైమ్ ఆఫ్ ఏసీ అన్నది ఉంటుంది. ప్రాథమికంగా అక్కడ ఆవిడ తప్పు జరిగినట్టుగా నీకు కనపడాలి. అవి కనపడకుండా మా చేతిలో పవర్ ఉంది కదా అని ఆ పవర్ చూపిస్తే దాన్ని అధికార దుర్వినియోగం అని అంటారు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.